స్వాగతం సుస్వాగతం రాజగోపాల్ గారు. జాగ్రత్తగా పెట్టు. వెల్కమ్ రాజగోపాల్ గారు. ఎవడ్రా నువ్వు? జబర్దస్తుగా నా ఇంటికి వచ్చి నాకే స్వాగతం చెప్తా? మై సెల్ఫ్ జియో. ఓ, ఒక సంవత్సరం పాటు ఫ్రీగా పనిచేస్తావా? ఇంకా పని మనిషి కూడా కుదరలా మాకు. ఓ, జియో అంటే ఇలా అర్థం ఇక్కడికి. ఈ అపార్ట్మెంట్స్ లో పెయిడ్ మెయింటెనెన్స్ చూసే మేనేజర్ ని, అందులో ఇండియన్ ని కూడా. నేను పాకిస్తానీ, మా ఆవిడ కజకిస్తాన్, మా అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్. అయితే ఏంటి? ప్రాస బాగుంది కానీ నవ్వురాల. కాఫీ. థ్యాంక్స్ అమ్మా. మీ ఇంట్లో అతిథులకు మర్యాద చేయరా? అతిథి మర్యాదలు చేయడానికి నువ్వే తోడలుడువా మేనలుడువా? మీ ఇంట్లో మర్యాద లేకపోయినా అపార్ట్మెంట్స్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏమిటో చెప్పాడు. మీరు అపార్ట్మెంట్ బయటకు వెళ్ళినా లోపలికి వచ్చినా మీకు చెకింగ్ ఉంటుంది. ఎందుకో? మీరు పాయిజన్ తెచ్చుకోవచ్చు, పురుగుల మందు తెచ్చుకోవచ్చు, గన్ను తెచ్చుకోవచ్చు. వాటితో నాకేమిటయ్యా పని? నేనేమైనా టెర్రరిస్ట్నా? ఆత్మహత్య చేసుకుంటారని నా కేర్ సార్. ఎందుకు ఏమిటని అడగండి ప్లీజ్. కొద్దిగా కేర్గా వినండి సార్. మీరు బిజినెస్ లో కరప్టెడ్ అయి పట్టుబడితే. నేను చేసేది ఉద్యోగం, వ్యాపారం కాదు. ఓకే, మీరు ఉంటున్న ఫ్లాట్ నే సొంతం చేసుకోవాలని బల్ల కింద చేయబెడితే. నా చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, కిందకి రాదు. మీ అమ్మాయి ఒకరిని ప్రేమించి ఆ విషయాన్ని మీరు ఒప్పుకోకపోతే, వాడితో మీ అమ్మాయి లేచిపోతే, ఆ బాధతో మీరు ఆత్మహత్య చేసుకుంటే. అదే పరిస్థితి వస్తే దాన్ని చంపుతాను గాని నేను ఆత్మహత్య చేసుకోను. అయినా ఆత్మహత్య చేసుకోవాలంటే పాయిజన్లో పాత సామాన్లు అక్కర్లేదురా, నెల తక్కువ వేదరా. ప్లగ్లో వేలు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు. కరెంటు పోతే? వంటగదిలో కత్తి ఉంటుంది కదా, కట్ చేసుకుంటే పోత. ఆ కత్తి ముద్దుదైతే? టెర్రస్ పైనుంచి కిందకి దూకు, కిందకి చేరేలోపు ప్రాణాలు పైకి పోతాయి. ఓ మై గాడ్, ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదు సార్? ఆలోచన రావాలంటే బుర్ర ఉండాలి, అది నీకు లేదు కదా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి కౌంటర్లు ప్లే చేయాలని ట్రై చేసావనుకో, ఎన్కౌంటర్ చేసి పడేస్తానే. మీరు లగేజ్ తట్టుకునే దాంట్లో స్టేషన్ లో ఉన్నట్టున్నారు సార్, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అక్కర్లేదు, వెళ్ళు. హాయ్ బ్రదర్. హాయ్. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నానంటగా కంగ్రాచులేషన్స్. ఏం చూపులు ఏంటో బ్రదర్, ఏది ఫిక్స్ అవ్వట్లేదు. బ్రదర్, పెళ్లి చూపులు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి చూపులు అమ్మాయి, ఎంట్రీ మనది. రెండు చూపులు మనవి, ఎంట్రీ అమ్మాయిది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటావు? సెకండ్దే. సేమ్ థింగ్. అవును బ్రదర్, నేను ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాను బ్రదర్. అమ్మాయిని చూడ్డానికి వెళ్తే ఇంకో అమ్మాయి వచ్చి నడుము చూపించి డిస్టర్బ్ చేసింది బ్రదర్. ఏం చూసావు? నడుమే చూశాను బ్రదర్. ఆ నడుము దగ్గర నుంచి మన బాస్ పవన్ కళ్యాణ్ తప్పించుకోలేకపోయాడు. మనం ఎంత బ్రదర్? అది కరెక్టేలే. అవును బ్రదర్, ఇప్పటివరకు నువ్వు ఎన్ని పెళ్లి చూపులు చూసావు? పది. పదా? నువ్వు నాకంటే జూనియర్వే. నేను ఇప్పటివరకు 50 చూసా, స్టీల్ రన్నింగ్ కూడా. అబ్బా మరి. కానీ బ్రదర్, కొన్ని పెళ్లి చూపులు చాలా ట్రాజడీగా ఉంటాయి బ్రదర్. నేను చూస్తున్నాగా, నువ్వు చెప్పు. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ దొరకడం చాలా ఈజీ అయిపోయింది, కానీ పెళ్ళం దొరకడం చాలా కష్టమైపోయింది బ్రదర్. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. మీకు త్వరగా దొరకాలని కోరుకుంటున్నా బ్రదర్. Subscribe. Keep subscribing. Subscribe. Keep watching Silly Monks Network.